Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తండ్రి కొడుకుల శపథాలు కామెడీగా లేవు. తండ్రి కొడుకులు భీకరమైన శపథాలు చేశారు. విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరు కూడా శపథాలను జీవితకాలం లేటుగా చేశారు. అవును, ఇద్దరు శపథాలు చేసింది ఒకే అంశం మీదే. అయితే ఇద్దరు కూడా శపథాలు చేయడానికి ఇంతకాలం ఎందుకు తీసుకున్నారు అర్థం కావడం లేదు. వైజాగ్ పర్యటనలో నారా లోకేష్ మాట్లాడుతూ తన తల్లిని అనరాని మాటలని అవమానించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టనన్నారు. 2024లో అధికారంలోకి రాగానే వాళ్ళు ఎక్కడున్నా పట్టుకుని వాళ్ల కథ ఏంటో తేల్చేస్తానని భీకరంగా శపథం చేశారు. లోకేష్ తల్లి భువనేశ్వరిని ఇప్పుడు ఎవరేమన్నారనే సందేహాలు వద్దు. ఎందుకంటే ఎప్పుడో అసెంబ్లీలో తన తల్లిని అవమానించారని ఇప్పుడు లోకేష్ రెస్పాండ్ అయ్యారంతే. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో ఏడ్ చేసిన విషయం అందరికీ గుర్తుంది కదా. అప్పుడు చంద్రబాబు కూడా అంతే. చంద్రబాబు మీడియా సమావేశంలో ఏడవడానికి దాదాపు నెల రోజులకు ముందే టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీయే భువనేశ్వరి గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మీడియా సమావేశంలో ఏడవడానికి దాదాపు నెల రోజులకు ముందే టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీయే భువనేశ్వరి గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. వంశీ తన భార్యను అన్నందుకు చంద్రబాబుకు కానీ, తన తల్లిని అవమానించినందుకు లోకేష్కు కానీ చేమ కుట్టినట్లు కూడా కాలేదు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలలో చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ కొందరు పేర్లు ప్రస్తావిస్తూ మాధవరెడ్డి పేరును కూడా ప్రస్తావించారు. దాంతో చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయి తన భార్యను అవమానించారని ఆరోపించారు. ఇది శాసనసభ కాదని, కౌరవ సభ అంటూ నానా రచ్చ చేసి తాను మళ్ళీ ముఖ్యమంత్రిగా మాత్రమే సభలోకి అడుగు పెడతానంటూ శపథం చేసి వెళ్ళిపోయారు. అప్పుడు చంద్రబాబు చేసిన శపథమే చాలా ఆలస్యంగా చేశారని అనుకుంటే లోకేష్ మరీ అన్యాయంగా ఉన్నారు. అప్పుడు చంద్రబాబు అయినా ఇప్పుడు లోకేష్ అయినా మరిచిపోయిన విషయం ఒకటి ఉంది. అదేమంటే భువనేశ్వరిని అనుచితంగా మాట్లాడింది టీడీపీ ఎమ్మెల్యేనే అన్న విషయం. అదేమిటంటే వంశీని ఇంకా పార్టీలోనే ఉంచుకున్నారు. వంశీ మీద ఎందుకని ఇంకా యాక్షన్ తీసుకోలేదు. భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీని ఇంకా పార్టీలో నుండి బహిష్కరించలేదు. వంశీపై ఎందుకు పోలీస్ కేసు పెట్టలేదు. అసలు తండ్రి కొడుకులు ఇంకా వంశీని ఎందుకని భరిస్తున్నారో జనాలకు అర్థం కావడం లేదు.